వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మన ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి అది ఈనాటి మన ప్రెస్ సారాంశం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మన ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలికి ఏంటి సంబంధం అని అన్నది అడగొచ్చు మీరు. హత్య జరిగింది, మన ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మన ముఖ్యమంత్రి గారు అడుగడుగున రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పారు, అది ఇక్కడ సంబంధం. ఆయనే గొడవలు తీసుకొని నరికారని నేను అంటలేదు. నేను ఆయన బాబాని ఏ అని చెప్పి వేశారు గొడ్డలతోటి అని నేను అంటలేదు. నేను కానీ ది రీజన్స్ బెస్ట్ నాన్ టు హిమ్, ఆయనకే తెలియాలి ఈ వివరాలన్నీ ఎందుకో. కానీ వాళ్ళ బాబాయ్, సొంత బాబాయ్, వాళ్ళ నాన్నగారి తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, తన తల్లి విజయమ్మ గారికి ప్రేమ అభిమానాలను పంచుకున్న వ్యక్తి, సొంత కొడుకులాగా పెంచుకున్నట ఆమెని. ఆమెను ఏడ్చిన రోజు ఫస్ట్ డే, ది డే ఆన్ 15th March 2019 నాకు చెప్పారు, అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. ఆమె కూడా వీడియోలో కూడా వచ్చింది, కన్న కొడుకులాగా పెంచుకున్నా, ఎంత దారుణంగా నరికేశారు అంటే ఆమె మనసులో చంద్రబాబు గారిని దర్శించి అన్నది ఆవిడ పాపం. అప్పటికి ఆవిడకు కూడా తెలియదు పూర్తిగా హూ కిల్డ్ హర్ బ్రదర్ఇన్లా. అప్పటికి కూడా ఆమెకు ఎవరు చంపారో తెలియక చంద్రబాబు గారి మీద నడదామని ఇంత గౌరవంగా నరికారా నా మరిది గారిని అని అన్నది ఆవిడ. సో అది పక్కన పెడదాం. ముఖ్యమంత్రి గారిది ఎందుకు ముఖ్యమంత్రి గారు అడుగడుగున అడుగడుగున అబద్ధాలు ఆడారు, వాట్ ఈస్ ది రీజన్ అని కాస్త ఇంగిత జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటారు, కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు వారి వారిని ప్రశ్నించుకున్నా, ఎవరికి వాళ్ళని ప్రశ్నించుకున్నా, పక్క వాళ్ళని ప్రశ్నించినా ఈ కేసులో ముద్దాయిలను రక్షించటం కోసం ముఖ్యమంత్రి అడుగడుగున అబద్ధాలు చెప్పారు అనే సమాధానమే వస్తుంది. ఎందుకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నో అబద్ధాలు చెప్పారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పారు, ఆ అబద్ధాల పరంపర కొనసాగిస్తున్నారు, పరంపర కొనసాగిస్తున్నారు వై అని ఒక ప్రశ్న ఎవరికి వాళ్ళు పక్క వాళ్ళని కూడా అడిగితే వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులు ముఖ్యమంత్రి గారికి అత్యంత ఆప్తులు, వారిని రక్షించటం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పడని తంటాలు లేవు, ఎక్కని మెట్లు లేవు, మొక్కని దేవుళ్ళు లేవు అని చెప్పి నేను అంటూ ఉన్నా. కాదని చెప్పే ధైర్యం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉందా? ఏమయ్యా వరలరామయ్య ఏం మాట్లాడుతున్నావు, ఇన్ వాట్ వే ఐఎమ్ కన్సర్న్ విత్ దిస్? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఇలా అభంగాలు వేయొచ్చా వరలరామయ్య గారు అని అంటే నేను సమాధానం చెబుతా. సమాధానం నా దగ్గర ఉన్నది. సిబిఐ అఫిడవిట్ ఫైల్ చేసింది, బేసింగ్ ఆన్ దట్ అఫిడవిట్ ఓన్లీ ఐఆమ్ క్వశ్చనింగ్ యూ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ అండ్ ది స్టేట్. తప్పా సార్? సమాధానం చెప్పరా సార్? మీరు ఇంకా మౌనం వహిస్తారా సార్? ఈ మౌనంలో అర్థం ఏమిటి? ఈ మౌనం వెనుక దాగి ఉన్న కుట్రం ఏమిటని అడుగుతున్నా. వాట్ ఈస్ ది కాన్స్పిరసీ?